మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చింతల్పూడి ఎమ్మెల్యే ఎలిజా ఏదైతే కామెంట్ చేశారో, మీ యొక్క సంక్షేమ పథకాల డబ్బును వెనక్కి ఇవ్వండి, మీకు రోడ్లు వేయిస్తాను అన్న ఆ మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. సో అదే నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన నాయకులు మేక ఈశ్వరయ్యతో జూమ్లో ఉన్నారు. సార్, ఈశ్వరయ్య గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి సార్, మీకు రోడ్లు వేయించాలి అంటే మీ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ఆ లబ్ధిదారుల సొమ్ము వెనక్కి ఇవ్వాలి అన్న ఎమ్మెల్యే ఎలేజా మాటల్ని ఎలా చూస్తున్నారు? సార్, మా చింతలపూడి నియోజకవర్గంలో ఎలీజా గారు వచ్చి 4 సంవత్సరాలు కావస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో కూడా రోడ్లు వేయలేదు సార్ అసలు. అలాగే మొన్న జగనన్న నువ్వే మాకు నమ్మకం అని చెప్పి లింగపాల్లో మండలం నరసన్నపాలెం ఎస్సీ గ్రామం వెళ్ళారు ఈయన. ఓకే, అక్కడ ఎస్సీలకి అసలు రోడ్లే లేవు వెళ్ళటానికి నడవటానికి. పాపం వాళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చారు కదా రాక రాక అని చెప్పి కాస్త రోడ్లు ఎంచండి సార్ అని అడిగారు వాళ్ళు. వాళ్ళ మీద ఏమైనా సీరియస్ అయిపోయి మీరు ప్రభుత్వ పథకాలని తీసుకుంటారు కదా వాటికి వచ్చే డబ్బులన్నీ మళ్ళీ మాకు వెనక్కి ఇచ్చేయండి, ఇష్టం మీకు రోడ్లు వేస్తానని చెప్పి వాళ్ళకి ఎదురు ప్రశ్న వేశాడు ఆయన. అంటే తమాషాకి అన్నారా లేదా సీరియస్ గా అన్నారా? సీరియస్ గానే సార్, సీరియస్ గానే. అదేంటది, దాంతో ప్రజలు ఒక్కసారి అవాక్ అయిపోయారు. కనీసం ఏ ఎమ్మెల్యే అయినా ఇంకా కొద్ది రోజులు అయితే మీకు వేస్తానమ్మా చూద్దాం ప్రపోజల్ పెట్టామని సర్ది చెప్తారు. అవును, ఈయన అలా చెప్పకుండా ఒక్కసారి వాళ్ళ మీద సీరియస్ అయిపోయారు. ఓకే, ఆ తర్వాత ఆ పక్కన ఇంకొక ఎస్సీ అతను ఉన్నాడు, కాలనీకి కొద్దిగా దూరంలో ఒక ఇల్లు కట్టుకున్నాడు అతను. సార్ నాకు కరెంట్ లేదు సార్, కరెంట్ కావాలని అడిగితే నిన్నంత దూరం ఇల్లు ఎవరు కట్టుకోమన్నారు ఆయన నిన్ను, నీకు కరెంట్ రాదు నీ శాతనైన పని చేసుకో అని చెప్పి ఆయన హెచ్చరించారు. ఓకే, ఇది కాకుండా గడప గడపగానే అంత ముందు కార్యక్రమం చేపట్టారు సార్. ఓకే, తిరుమల జంగారెడ్డిగూడ మండలం తిరుమలాపురం అనే గ్రామం వెళ్ళారు ఆయన. వెళ్తే అక్కడ కూడా ఒక యువకుడు, సార్ మాకు దారులు బాగలేవు, మహిళలు కానీ పిల్లలు కానీ రోడ్డుకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, గర్భిణీ స్త్రీలు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, కాస్త రోడ్డు వేయించండి సార్, మీరు ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు రోడ్డు వేపిస్తున్నారు అని అడిగాడు. అడిగితే అతన్ని వెంటనే పోలీసులను పిలిపించి లాక్కెళ్ళిపోయి పోలీస్ జీబులో కుక్కేసి జంగారెడ్డిగూడెం స్టేషన్ లో సాయంత్రం వరకు ఉంచి గ్రామస్తులు అందరూ వచ్చి తప్పు అయిపోయిందండి మిమ్మల్ని అడగటం అని అంటే అప్పుడు వదిలేశారు. అతన్ని అయితే నువ్వు నాకు ఓటేసావా అసలు, నువ్వు నన్ను ఎందుకు అడిగావా అని ప్రశ్నించాడు. 4 సంవత్సరాలుగా ఈశ్వరయ్య గారు 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నారు, సంక్షేమ పథకాలు అందజేయడంలో ఎటువంటి విభేదాలు పాటించకుండా పార్టీలకు అతీతంగా అందరికీ లబ్ధిదారులకు బటన్ నొక్కడం ద్వారా వారి యొక్క సంక్షేమ పథకాలు వారి ఇంటికి చేరేటట్టుగా ఎమ్మెల్యే యొక్క కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు, మరి ఆ ఎమ్మెల్యే పైన మీరు ఇలా విమర్శించడం ఎంతవరకు సంబంధించాం? మా జనసేన పార్టీ కార్యకర్తలుగా మీరు జనసేన పార్టీ అని మా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు సార్. అవునా, తెలుగుదేశం పార్టీ అని చెప్పి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. ఓకే, అలాగే పథకాలు కూడా ఇవ్వలేదు వీళ్ళకి. మా వాళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతారు అని అడిగితే వాళ్ళ మీద పోలీస్ కేసులు కూడా పెడతారు వీళ్ళు. బేసిక్గా ఏదైతే ఎలేజా మీ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా 4 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా వారి యొక్క సమస్యను తీరుస్తూ ప్రజలతో మమేకమై ఉన్నారు అని చెప్పి కూడా వినిపిస్తోంది కదా. ప్రజలతో మమేకం అనేది ఆయన ఇప్పటి వరకు చేసిన పని ఏమీ లేదు సార్. అలాగే వాళ్ళు గడప గడపకి వెళ్ళిన కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళలే ఇల్లు. వాళ్ళ వాలంటీర్లు ఏం చేశారంటే ఆ పథకం వచ్చిన ఇంటికి ముగ్గేస్తారు సింబాలిక్ గా. ఓకే, అంటే ఎమ్మెల్యే గారు ఆ సింబాలిక్ గా ముగ్గున్న ఇంటికే వెళ్తారు అన్నమాట ఆ పథకం చెప్పడానికి. ఓకే, వెళ్తే ఆ ఊరంతా అయిపోయినట్లు లెక్క. ఓకే, అట్లా గడప గడపకి వెళ్ళానని చెప్పి చెప్పుకొని ప్రజలందరి దగ్గరికి వెళ్ళినటువంటి కార్యక్రమం లేదు. ప్రజలందరూ కూడా ఈ రోజున అందరు అడుగుతారు, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా నియోజకవర్గంలో రోడ్లు వేయలేదు సార్, ఇప్పుడు ఈయన నేను వచ్చి రోడ్లు వేస్తానని చెప్పి ఇప్పటి వరకే రోడ్డు వేయలేదు, ఒక్క రోడ్డు కూడా లేదు ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో. అలాగే వేసింది ఏదైనా రోడ్డు ఉంటే
కాంట్రాక్టర్ లో పర్సంటేజ్ తీసుకొని వేసుకుంటే అవి ఇప్పటికి లీగిసిపోయిని మళ్ళీ ఓకే ఉదాహరణకు మీకు జంగారెడ్డి కూడా మున్సిపాలిటీలో చెప్తా సార్ నేను ఓకే మొన్న వాళ్ళ కౌన్సిలర్ మొన్న బోర్డు మీటింగ్ లో శంకు సురేష్ అనే 9వ వార్డ్ కౌన్సిలర్ వార్డులో ప్రజలు నన్ను అడుగుతారో రోడ్లే లేదని నేను సిగ్గుపడతన్నా నేను బ్రతకనని మీటింగ్ లో పెట్రోల్ పోసుకున్నాడు సార్ మీద పెట్రోల్ పోసుకుంటే పక్కనే 4వ వార్డ్ కౌన్సిలర్ జనసేన వలవల తాతాజీ పెట్రోల్ సీసా లాగేసి అతన్ని కాపాడాడు ఇది జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న తతంగం సార్ ఓకే రోడ్ లేస్తున్నారని ఓట్లేంచుకున్నారు మీరు రోడ్ లేలేదు మా వార్డుకి ఎందుకు వస్తారని ప్రజలు నిలదీస్తారు ఇవాల వైసీపీ వార్డు కౌన్సిలర్లే ప్రతిపక్ష లీడర్ లాగా పాత్ర పోషిస్తారు కౌన్సిల్లో ఓకే అంత తిరుగుబాటు ఉందంటారా స్థానికంగా విపరీతమైన తిరుగుబాటు సార్ అంటే ఒకవైపు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు పరుస్తూ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి ఆ పథకాన్ని చేర్చడంలో ప్రభుత్వం సఫలీకృతమవుతోంది అని చెప్పి చెప్పుకుంటున్నారు కదా మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు వాలంటీర్లు తీసుకెళ్ళి ఇచ్చుకుంటారు సార్ వీళ్ళు చేసేది ఏం లేదు ఇక అంటే వివక్ష ఖచ్చితంగా ఉందంటారా విపరీతంగా ఉంది సార్ నిన్ననే చింతలపూడి మండల మీటింగ్ జరిగింది ఎంపీటీసీలకి సర్పంచులకి ఎంపీపీకి ఎంఆర్ఓలు వీళ్ళందరి సమక్షంలో ఓకే దాంట్లో తిమ్మిరెడ్డిపల్లి సర్పంచ్ శశికుమార్ గారని నల్ల బ్యాడ్జీ రిబ్బన్ పెట్టుకొని వెళ్ళాడు సార్ నిరసన తెలియజేస్తూ ఓకే ఇవాళ మీరు కావాలంటే ఈనాడు పేపర్ జ్యోతి పేపర్ లో చూడండి రిబ్బన్ పెట్టుకుని ఒంటరిగా ఆయన పుట్టవే చేశారు ఈనాడులో సో ఏదైతే ఎలేజా చేసినటువంటి ఆ యొక్క మాట నిజంగానే వైరల్ అవుతుందంటున్నారు మీరు ఏదైతే స్థానికంగా అక్కడ మీరు ప్రజలతో ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు సీరియస్గానే ఆ ఇష్యూ లేవనెత్తితే అదే సీరియస్గానే ఎమ్మెల్యే ఆ విమర్శలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఆ యొక్క అమౌంట్ను వెనక్కియండి రోడ్లు వేస్తాం అని చెప్పినటువంటి ఎమ్మెల్యే మాట ఎంతవరకు సమంజసమని కూడా స్థానిక ప్రజలు అలాగే ప్రతిపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు థ్యాంక్ యూ మేఘా ఈశ్వరయ్య గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ